ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడానికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి శ్రీధర్బాబు. చక్కెర ఫ్యాక్టరీతో పాటుగా ఇథనాల్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధ్యయనం చేయకుండా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోమన్నా శ్రీధర్బాబు, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే మేడిగడ్డలా అవుతుందని అన్నారు. సహకార రంగం పరంగానే పోవాలా, లేకుంటే ప్రైవేట్ భాగస్వాములతో నడిపించాలా, లేకుంటే ప్రభుత్వం నడిపించాలా, ఏ విధంగా రైతులకు మేలు జరిగే అంశం ఏ విధంగా మేము ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం. అతి త్వరలో నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము రైతుల నుంచి వారు చెప్పే సలహా సూచనల మేరకే, ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఉంటుండే, ఒకరు చెప్తే మొత్తం నడవాలి, ఆ విధంగా కాదు. ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం. రైతులకు సంబంధించి వారి సలహా సూచనలు తీసుకొని, అదేవిధంగా శాస్త్రవేత్తలకు సంబంధించిన వారి సలహా సూచనలు తీసుకొని, ఈరోజు సాంకేతిక పరంగా ఉన్న వారి నిపుణుల సలహా సూచనలు తీసుకొని, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారి సలహా సూచనలు తీసుకొని ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. సో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, చలో రేపటి నుంచి కావాలి, ఎల్లుండి నుంచి కావాలంటే